Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS and AP Law Set 2021 appearing students kinda comment lo adigina questions lo frequently asked questions pick up jesi frequently asked questions episode 3 teeskon vachanu. So let us get started without any delay. Question number 1, does Vijeta competition book available in online? So Vijeta competition book online lo available ga undi unda anedi question. That too latest edition available ga unda anedi pedda question. So చూడండి, విజేత కాంపిటీషన్ బుక్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అమెజాన్లో చూసుకుంటే 2018 పబ్లిషింగ్ డేట్ అని ఉంది, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఎడిషన్ 2020 అని ఉంది. అంటే ఫ్లిప్కార్ట్లో లాస్ట్ ఇయర్ ఎడిషన్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ విజేత కాంపిటీషన్ వెబ్సైట్లో చూసుకుంటే 2021 ఎడిషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరు కింద డిస్క్రిప్షన్లో నేను విజేత కాంపిటీషన్ వెబ్సైట్ లింకు, ఫ్లిప్కార్ట్ లింకు, అదేవిధంగా అమెజాన్ లింక్ ఇస్తాను. ఒకసారి మూడు కూడా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. పాసిబుల్ అయితే లేటెస్ట్ ఎడిషన్నే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ లేటెస్ట్ ఎడిషన్ మాత్రం అది ఒక ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి మనకు డెలివర్ అవ్వదు, డైరెక్ట్గా విజేత కాంపిటీషన్ వారే మనకు డెలివరీ చేస్తారు. సో అది మీరు నమ్మాలి, నమ్మి మీరు డబ్బులు పే చేస్తే వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. సో మ్యాక్సిమం వస్తుంది, ఎటువంటి ఫ్రాడ్ అయితే ఏముండదు, బికాస్ దట్ ఈస్ ఏ అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఆ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈవెన్ మనకు 2021 లా సెట్ గైడ్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉందండి. దగ్గరలో ఉన్న బుక్ స్టోర్కి వెళ్ళి సంప్రదించండి, లేనట్లయితే ఫస్ట్ తెప్పించమని అడగండి. అది కూడా పాసిబుల్ కాకపోతే మీరు ఆన్లైన్ ఎంచుకోండి. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లోనైనా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనైనా బుక్ బుక్ చేసుకొని మీకు రిసీవ్ అయినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అది ఏ ఎడిషను అనేది ఒకసారి చెప్పండి. సో దట్ ఎవరైనా కొనుక్కునేవారు కామెంట్స్ చూసి కొనుక్కుంటారు. అండ్ దట్ లేటెస్ట్ ఎడిషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే పెద్దగా ఏముండదండి, జస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యాడ్ అవుతాయి. అదేవిధంగా వాళ్ళకి నచ్చితే కొన్ని అమెండ్మెంట్స్ లేదా కొత్తగా ఉన్నటువంటి ఏమైనా టాపిక్స్ ఉంటే యాడ్ చేస్తారు. సో పెద్దగా చేంజెస్ ఏముండవు. యూ కెన్ ప్రిపేర్ విత్ 2020 ఎడిషన్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ బెటర్ టు పర్చేస్ ఏ లేటెస్ట్ ఎడిషన్. క్వశ్చన్ నెంబర్ 2, ఆర్ బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎల్ఎల్బి? ఎల్ఎల్బికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఎల్ఎల్బికి అప్లై చేసుకోవచ్చు. అంటే లాసెట్ లేదా క్లాట్ అప్లై చేసుకోవచ్చు, చేసుకొని మీరు ఎల్ఎల్బి చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా హెచ్ఈసీ అయినా ఇంకా ఏదైనా గ్రూప్ అయినా సరే అది ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. అండ్ ఈవెన్ మనకు పాలిటెక్నిక్ని కూడా ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్గా కన్సిడర్ చేసి అనుమతి అయితే ఇస్తున్నారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మూవింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 3, వేర్ కెన్ ఐ గెట్ గ్యాప్ సర్టిఫికేట్? సో ఎడ్యుకేషన్లో గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2020లో నాది డిగ్రీ అయిపోయింది అనుకుంటే నేను 2020లోనే లా సెట్ రాసి ఎల్ఎల్బి చేసుకోవచ్చు. బట్ నేను 2021లో లా సెట్ రాసి ఎల్ఎల్బి జాయిన్ అవుతున్నాను. సో ఈ 1 ఇయర్ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది మనం అడ్మిషన్ అయిన తర్వాత కాలేజీలో చెప్పాలి. అంటే ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, దాని పేరే గ్యాప్ సర్టిఫికేటు. అందులో మనం ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న రీజన్స్ చెప్పాలి. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ముఖ్యంగా మనకు నోటరీ పబ్లిక్ ఇష్యూ చేస్తాడు, లేదా ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయినా మీకు సహాయం చేస్తాడు, లేదా మీరు దగ్గరలో ఉన్న కోర్టుకి అయితే వెళ్ళండి. కోర్టుకు వెళ్ళి అక్కడ మీరు ఒక స్టాంపు తీసుకోవాలి, స్టాంపులో మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాసి సైన్ చేయాల్సి ఉంటుంది. దాని అదంతా కూడా నోటరీ పబ్లిక్ లేదా అడ్వకేట్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. సో అది మీరు ఆ విధంగానైతే ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్, ఈజ్ దేర్ స్కాలర్షిప్ ఫెసిలిటీ ఇన్ ఎల్ఎల్బి? అఫ్కోర్స్ ఉందండి, స్కాలర్షిప్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది, రియంబర్స్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తే మీకు స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఈజ్ లాసెట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? లాసెట్ ఈజ్ ఏ ఆన్లైన్ ఎగ్జామ్, వి కాల్ ఇట్ యాజ్ సిబిటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 6, హౌ టు రైట్ ఎగ్జామ్ ఇన్ కంప్యూటర్? సో కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అని మ్యాక్సిమం అందరికీ తెలుసు, బట్ దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఫ్రమ్
హ్యామ్లెట్స్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వారికి కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. కాబట్టి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ బ్యాచ్ ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ డే టిప్స్ అనే వీడియో చేశాను. ఆ టిప్స్లో నేను స్టార్టింగే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ అంటే ఏంటి, మానిటర్ ఏంటి, మౌస్ ఏంటి, మౌస్లో ఉన్న టూ ఆప్షన్స్ ఏంటి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఆన్సర్ సెలెక్ట్ చేయాలో చూపించాను. ఒకసారి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ సపరేట్ వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా బెటర్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, విల్ యువర్ వీడియోస్ ఆన్ లీగల్ యాప్టిట్యూడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ క్లాస్ ఎయిట్ 3YDC అండ్ 5YDC? ఎస్ అండి, నేను టిఎస్ అండ్ ఏపీ లాసెట్ ప్రిపరేషన్ అనే ప్లేలిస్ట్ ఉంది మన దగ్గర, లాసెట్ సిగ్నిఫికెంట్ డీటెయిల్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, ఎల్ఎల్బి అనే ప్లేలిస్ట్ ఉంది, డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి కెరీర్ గైడెన్స్ అని చెప్పేసి. సో ఈ ప్రిపరేషన్ ప్లేలిస్ట్లో లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన కొన్ని సిరీస్ అయితే ఉన్నాయి, అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 13-14 అక్కడి వరకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన లీగల్ యాప్టిట్యూడ్ బిట్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో అవి రెండు ఎల్ఎల్బికి యూజ్ అవుతాయా, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బికి, 3 ఇయర్స్ ఎల్ఎల్బికి యూజ్ అవుతాయా అంటే యూజ్ అవుతాయండి, తప్పకుండా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎరేజ్ అయ్యే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బికి ప్రిపేర్ అవుతున్నాను, నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను డైలీ, సో ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నేను ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బివే ప్రాక్టీస్ చేయాలా, 3 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా ప్రాక్టీస్ చేయాలా, అండ్ వైస్ వర్సా 3 ఇయర్స్ ఎల్ఎల్బికి ప్రిపేర్ అవుతున్న వారు 5 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా ప్రాక్టీస్ చేయాలా, మోర్ ఓవర్ టీఎస్ స్టూడెంట్స్ ఏపీ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలా, ఏపీ స్టూడెంట్స్ టీఎస్పి ప్రాక్టీస్ చేయాలా అనేది కొందరు కొన్నిసార్లు కామెంట్లో అడిగిన క్వశ్చన్స్. సో అఫ్కోర్స్ అండి, మీరు టీఎస్ అయినా ఏపీ అయినా 3 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పేపర్స్ను ప్రాక్టీస్ చేయండి, దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ, యూనో ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది మీకు అది. ఈవెన్ మనకు క్వశ్చన్స్ రిపీట్ చేయొచ్చు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి, కాబట్టి మీరు ఆ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా కొత్త వర్డ్స్ కొత్త కాన్సెప్ట్స్ వస్తే ఒక సపరేట్ నోట్స్లో రాసుకోండి. అండ్ ఈవెన్ మీరు 3 సంవత్సరాల ఎల్ఎల్బి లెవెల్లో ప్రిపేర్ అయితే 5 ఇయర్స్ ఎల్ఎల్బి మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ మీరు మంచిగా మంచి ర్యాంక్తో పాస్ అవ్వచ్చు. లైక్ దట్ మీరు విజేత కాంపిటీషన్ బుక్లో కూడా అన్ని చదవాలని అడుగుతున్నారు, సో అన్నీ చదవండి. సో మీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం 5 ఇయర్స్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటాయి, 5 ఇయర్స్ ఎల్ఎల్బి వారికి ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా మీరు విజేత కాంపిటీషన్ బుక్ అంతా చదవండి. మీరు అంటే 3 ఇయర్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారని అర్థం. సో సమ్హౌ మీకు 5 ఇయర్స్ ఎల్ఎల్బి పేపర్ అప్పుడు ఈజీగానే ఉంటుంది. అండ్ సిలబస్ కూడా రెండు 3YDC అండ్ 5YDC ఎల్ఎల్బికి సేమ్, కాబట్టి మీరు అన్ని పేపర్స్ అన్ని రెండు రాష్ట్రాలవి చదవండి. వీలైతే క్లాట్ 2020 బిఫోర్ పేపర్స్, 2019, 18, 17, 16 అవన్నీ కూడా అందులో లీగల్ యాప్టిట్యూడ్ ముఖ్యంగా ప్రాక్టీస్ చేస్తే మీకు మరింత మంచిది. నెక్స్ట్, హౌ మెనీ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ మినిమమ్ ఈస్ నీడెడ్ ఫర్ లాసెట్? సో ఈ క్వశ్చన్ కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేయలేమండి. సో మీ యొక్క ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఐక్యూని బట్టి మీరు ప్రిపరేషన్ ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేసుకోవాలన్నది మీరు తెలుసుకోవచ్చు. బట్ ఎంత ఐక్యూ ఉన్నప్పటికీ కూడా మనకు మినిమం 3 టు 4 మంత్స్ అయితే కావాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనం లాస్ట్ 8 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు చదవాలి. జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఎ వెరీ వైడ్ సబ్జెక్టు, సో అవన్నీ రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, దెన్ మనం లీగల్ యాప్టిట్యూడ్ సెక్షన్ మీద మేజర్గా ఫోకస్ చేయాలి, లీగల్ జీకే మీద ఫోకస్ చేయాలి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద. కాబట్టి మినిమం మనకు ఎంత కాదనుకున్నా కూడా 3 టు 4 మంత్స్ అయితే టైం పడుతుంది. ఇఫ్ మీకు సబ్జెక్ట్స్ అన్ని ఫెమిలియారిటీ ఉన్నట్లయితే, ఫెమిలియర్ సబ్జెక్ట్స్ అయినట్లయితే, ఆల్రెడీ మీరు అవన్నీ చదివి ఉన్నట్లయితే మీకు మినిమం 2 మంత్స్ అయితే ఎనఫ్ అండి. బట్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలంటే మీరు డైలీ, వీక్లీ, మంత్లీ, మ్యాక్సిమం వీక్లీ మంత్లీ మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. సో కాబట్టి మీరు 1 ఇయర్ బిఫోర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి ర్యాంక్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదండి. సో ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అంత ఎర్లీగా కంప్లీట్ చేసుకొని ఉంటే మనకు అంత మంచిది. అండ్ ఎంత రివైజ్ చేసి ఎన్ని బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి ర్యాంక్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్
लास्ट ईयर बैच मार्क्स एंड कॉलेज अलॉटेड सो एम अड़ुतुन्नारु अंटे 2020 लो टीएस एंड एपी लासेट रासिन स्टूडेंट्स की एंत मार्क्स वच्चायी వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఆ వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పమని కొందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు సో ఆఫ్ కోర్స్ నేను చెప్తాననే చెప్పాను వాళ్ళకి రిప్లై సో చెప్తానండి చెప్పుకుందాం వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా మనం అనలైజ్ చేద్దాం బట్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఆఫ్టర్ టీఎస్ అండ్ ఏపీ లాసెట్ అయిపోయిన తర్వాత మనం చెప్పుకుందాం అండ్ ఇండివిజువల్ గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను దానికి సంబంధించి మీరు కూడా ప్రే చేయండి సో ఇండివిజువల్గా ఎవరికి వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు లాస్ట్ ఇయర్ ఆ ర్యాంక్కి ఏ కాలేజీలో అలాట్ అయ్యింది మరి వస్తుందా రాదా అటువంటి అనలైజేషన్ మనం చేసే ప్రయత్నం చేద్దాం సో డోంట్ వరీ అబౌట్ దట్ ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రిపరేషన్ మీద పెట్టండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ నెంబర్ 10 సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ హౌ మచ్ మార్క్స్ డూ వి నీడ్ టు గెట్ సీట్ ఇన్ ఓయూ సో ఇది కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేసే క్వశ్చన్ కాదు డైరెక్ట్ ఆన్సర్ అయితే దీనికి ఉండదు ఉస్మానియా యూనివర్సిటీలో రావడానికి మినిమం మీకు టాప్ 50 ర్యాంక్స్లో ఉంటే మీకు ఈజీగా ఓయూలో వస్తుంది ఎటువంటి డౌట్ లేదు అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు రిజర్వేషన్ కనుక ఉన్నట్లయితే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంది సో ఒక కాలేజు లేదా యూనివర్సిటీలో సీటు రావాలి లేదా రావడం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ యొక్క క్యాస్టు రిజర్వేషను కాంపిటీషను అదేవిధంగా స్పెషల్ కేటగిరీ సీట్స్ అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బికి 60 సీట్లు 3 సంవత్సరాల ఎల్ఎల్బికి 60 సీట్లు అయితే ఉన్నాయి సో 60 సీట్లే ఉన్నాయి కాంపిటీషన్ కూడా చాలా థౌజండ్స్లో ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీకి చూసుకుంటే సో దాన్ని మనం చెప్పలేము బట్ మీరు ఎబో 90 మార్క్స్ స్కోర్ చేయండి బిలో 50 ర్యాంక్ అయితే మీకు ఈజీగా వస్తుంది సో దట్ మీకు ఈజీగా ఓయూలో వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ మనం ఓయూలో కూడా ఎవరికి ఎంత ర్యాంక్తో వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో అనేది కూడా చెప్పుకుందాం సో లాస్ట్ టైం చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యాడు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అండ్ అది టాప్ ర్యాంకు సో లీస్ట్ ర్యాంక్ చూసుకుంటే సంథింగ్ అరౌండ్ 6000 ప్లస్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి స్పెషల్ కేటగిరీలో క్యాప్ సర్టిఫికేట్తో అతనికి సీట్ వచ్చింది 6000 ర్యాంక్ ఉన్నా కూడా కానీ సో ఇందులో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి నేను లాస్ట్ టైం కూడా రిజర్వేషన్ అంటే ఏంటి ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అదే మళ్ళీ మహిళలకు ఎంత రిజర్వేషన్ ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వను ఎందుకంటే అది ఒక 20 మినిట్స్ ఉంటుంది అది మీకు ఇప్పుడు అనవసరం టైం వేస్ట్ కాబట్టి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి డోంట్ వరీ అబౌట్ రిజల్ట్స్ అండ్ గెటింగ్ సీట్ ఇన్ ఏ డిజైర్డ్ కాలేజ్ సో మనం ఆఫ్టర్ గివింగ్ అవర్ బెస్ట్ ఏది వచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి సో దట్ వీ హ్యావ్ టు లెర్న్ నెక్స్ట్ లెట్ అస్ ఎండ్ ద వీడియో విత్ ఏ కోటేషన్ నో ఛాలెంజెస్ నో సక్సెస్ సో ఛాలెంజెస్ లేకపోతే సక్సెస్ లేదు ఛాలెంజెస్ ఉంటే సక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేయండి ఈ పాండమిక్ టైంలో మీరు ఎలా చదువుతున్నారో నాకు తెలియదు పర్సనల్గా ఒక్కొక్కరిని నేను కన్సల్ట్ కాలేను సో మంచిగా చదువుకోండి అట్లీస్ట్ 1 టు 2 అవర్స్ అయితే మీరు డైలీ షెడ్యూల్ వేసుకొని చదువుకోండి లీగల్ యాప్టిట్యూడ్ కరెంట్ అఫేర్స్ జీకే అండ్ అప్పుడే మీరు విజయడంక మోగించగలుగుతారు అండ్ మీ అందరికీ కూడా మంచి ర్యాంక్ రావాలని ఆశిద్దాం సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ యూ కెన్ ఆల్సో మెసేజ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ పర్సనల్లీ థ్యాంక్ యూ అండి సీ యూ విత్ అనదర్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ